ఎంత ప్రార్థించినా జవాబు రావటం లేదు, ఎందుకు? ఏమంటారు బ్రదర్ మీరు? నంబర్ వన్, మీరు ప్రార్థన చేసే దేవుని చిత్త ప్రకారం ఉందా లేదా? నంబర్ వన్, దేవుని యొక్క చిత్త ప్రకారం ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు డెఫినెట్గా జవాబు వస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి. నా యందు మీరును, మీ యందు నా మాటలను ఉన్నట్లయితే మీరు ఏమి అడుగుతారు కోరుకోండి. ఒక వ్యక్తి జీవితంలో వాక్యము ఉన్నప్పుడు, వాక్యము ఆ వ్యక్తిలో ఉన్నప్పుడు, ఆ వ్యక్తి ఏది కోరినా సరే దేవుడు ఆ వ్యక్తికి జవాబు ఇస్తాడు. ఓకే, నెక్స్ట్. సెకండ్లీ, మేబీ బైబుల్ సేస్ ఇఫ్ ఐ రికార్డ్ ఇనిక్విటీ ఇన్ మై హార్ట్ ద లార్డ్ విల్ నాట్ హియర్ మీ. సో ఒకవేళ పాపమునకు మనం తావిచ్చినట్లయితే, మనలో ఒకవేళ పాపం పట్ల ఇష్టము కలిగి ఉన్నట్లయితే, పాపాన్ని విడిచిపెట్టకపోయినట్లయితే, వినండి, అర్జెంట్ పరిస్థితుల్లో కొంతమంది ఒకరిద్దరు వెళ్తున్నారు, తప్పదు మళ్ళీ వచ్చేస్తే ఏమంటారు కదా, క్రో బైటింగ్ యూ, అంటే కాకి వచ్చి పొడుస్తుంది, పొడుస్తుంది, అబద్ధం పడితే కాకి పొడుస్తుంది అని హిందీలో ఉంటారు. అదే నిజం అయితే చాలా కాకులు ఇక్కడ వచ్చి పొడుస్తాయి మీకు. ఎందుకంటే బ్రదర్ అడిగారు, ఎంతమంది ఎంతసేపు చెప్పినా వింటాము అనేవాళ్ళు చెప్పట్లు కొట్టడం అందరూ. సో ప్రార్థనకు జవాబు రాకపోవడానికి మొదటి కారణం ఏమిటంటే, దేవుని చిత్త ప్రకారము కాకుండా ప్రార్థించటం. ఎగ్జాంపుల్, నువ్వు ఒక అన్యుడైన అబ్బాయిని ప్రేమించావు, ఆ అబ్బాయి దేవుని నమ్ముకోలా, వాడిని ప్రేమించావు, ప్రభువా వాడే కావాలి ప్రభువా, నువ్వు తల్ల క్రిందులుగా ప్రార్థన చేసిన ప్రార్థనకు జవాబు రాదు. నువ్వు అసాధ్యాలు సాధ్యపరుస్తావు ప్రభువా, ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేశావు ప్రభువా, ఫరో హృదయాన్ని మార్చేశావు ప్రభువా, నా ప్రార్థనకు జవాబిస్తావు. దయచేసి వినండి, దేవుడు ఎప్పుడూ కూడా ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకంగా నీ జీవితంలో ఏది చెయ్యనే చెయ్యడు. వాట్ ఎవర్ ఈస్ రిటన్ ఇన్ దిస్ బైబుల్, గాడ్ సేస్ ఆమెన్ టు ఇట్. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఏమైతే లిఖింప చేశాడో దానికి వ్యతిరేకంగా ఏది చేయడు, చేయాలని ఆశించడు. కాబట్టి వాక్యానికి విరుద్ధంగా నువ్వు ప్రార్థన చేసి ప్రభువా నువ్వు అద్భుతాలు చేస్తావు అని చెప్పంటే, అద్భుతం చేస్తాడు. ఏమిటి? నీ బుద్ధి మారుస్తాడు. ఏం చేస్తాడు? నీ బుద్ధి మారుస్తాడు. సో దేవునికి వ్యతిరేకంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ దేవుడే జవాబు ఇవ్వాలంటే ఎవడు? నెంబర్ టూ, నీ హృదయంలో పాపము చేస్తే కాదు. ఈ మాట విన్నారా? దావీదు అంటాడు, నా హృదయంలో పాపమును లక్ష్య పెట్టిన ఎడల పాపం పట్ల నాకు కొంచెం ఇష్టం ఉంటే చాలు, దేవుడు ఆ ప్రార్థనకు జవాబు ఇవ్వడు. నెంబర్ త్రీ, ఇంకొకటి, ఒకసారి ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు, అన్నా నాకు పెళ్లి కావాలన్నా, నాకు మంచి భార్య దొరకలకు ప్రార్థన చేయండి అని. నేను అన్న ఎటువంటి భార్య కావాలరా అంటే, అన్నా విశ్వాసం ఉండాలి, అందంగా ఉండాలా, జ్ఞానం ఉండాలా, బుద్ధివంతురాలు ఉండాలా, మంచి ఉద్యోగం ఉండాలా, డబ్బులు ఉండాలా, స్థిరపడి ఉండాలా, పొడుగుండాలా, తెల్లగుండాలా, అన్ని కండిషన్ చెప్పినాడు. నేను చెప్పినా సరే నాయన, ఒకసారి నీలాంటి ఆడే దేవుని దగ్గరికి వెళ్ళి అడిగినా అంట, ప్రభు ఎన్ని గుణాలు నా అమ్మాయి ఎక్కడుంది ప్రభువా అని అడిగినాడంట. అంటే దేవుడు అన్నాడు, అవునా, అటువంటి గుణాలు నా అమ్మాయిని నేను ప్రపంచానికి నాలుగు మూలల్లో ఉంచాను అన్నాడంట. అని దేవుడు ప్రపంచాన్ని భూమి నాలుగు మూలల్లో ఉంచానని చెప్పి భూమిని దేవుడు గుండ్రంగా చేసి నవ్వాడట. అంటే భూమికి మూలలు లేవు కదా, అటువంటి అమ్మాయిలు ఎక్కడ దొరకరు నీకు, దొరికినా చేసుకోవద్దు, ఎందుకంటే కాకి ముక్కుకు దొండ పండగ, వద్దే వద్దు. నేను ఒకసారి మా నాయనమ్మ నాకు ప్రశ్న అడిగిన, నాయనమ్మ రామాయణం చదువుతుంటే రామాయణంలో వాలి సుగ్గురు వీళ్ళందరూ కోతులు, కానీ వీళ్ళ భార్యలు మాత్రము మానవులు. నేను అడిగిన, ఎందుకు నాయనమ్మ వీళ్ళైతే కోతులు భార్యలు మాత్రం మానవులు, ఎందుకంటే దాన్ని బట్టి తెలుసుందిరా మగోడు కోతైనా పెండ్ల బాగుండాలంటాడరా. అర్థమైందా మీకు? ఏమైనా నవ్వుతున్నారు మళ్ళీ? అది మన గురించే. వెరీ గుడ్. ఇప్పుడు బ్రదర్ చెప్పినట్టు నా కుమారు అంకిత్ ఉన్నాడు. అంకిత్కి నేను అంటాను, నాయన నేను అంటే నాకు చాలా ఇష్టం రా, నువ్వేం అడిగినా ఇస్తాను రా అంట. అప్పుడు అంకిత్ అంటే, పప్ప చాక్లెట్ కావాలి ఇస్తాను, పప్ప నాకు షర్ట్ కావాలి ఇస్తాను, పప్ప నాకు ఇది కావాలి ఇస్తాను. ఒకసారి తేలు వెళ్తూ ఉంటాను, తేలు పోతూ ఉంటాను, తేలు పప్ప నాకు తేలు కావాలి అంటాడు.
నేను అంటాను ఇవ్వు నువ్వు అంటాను. అప్పుడు నా కొడుకు అంటాడు నువ్వే చెప్పావు కదా నేను ఏం అడిగినా ఇస్తానన్నావు కదా, నువ్వు ఏం అడిగినా ఇస్తాను, నువ్వు వాగ్దానం చేసినావు కదా మళ్ళీ ఇవ్వు నాకు అది, నేను ఇవ్వను అంట. బట్ నువ్వు వాగ్దానం చేస్తావు కదా అబద్ధమా, నువ్వు చెప్పిన వాగ్దానం నువ్వు ఉంచుకోవా, ఏం అడిగినా ఇస్తానన్నావు కదా, ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వను, నాకు తెలుసు అది అతనికి సరిపోదు. అదేవిధంగా చాలామంది ప్రభు నువ్వే చెప్పే వాక్యం అడుగుడు ఇవ్వబడుతుందని, మీరే చెప్తున్నారు కదా వాక్యములు అసాధ్యమని సాధ్యంగా చేస్తానని దేవుడు చెప్తాడు సాధ్యమే, కానీ ఒరే నీకు ఇస్తే కుట్టి చంపుతాదరా నేను అంటాడు దేవుడు. సో మన జీవితంలో ఏదైతే దేవునికి అంగీకారమో మనకు ఆశీర్వాదకరమో దాన్నే దేవుడు మనకు అనుగ్రహిస్తాడు తప్ప మనకు శాపకరంగా మారేదాన్ని దేవుడు మనకు అనుగ్రహించడు మంచిది. ప్రార్థనకు జవాబు రాకపోవడానికి ప్రథమమైన కారణము దేవుని చిత్తం కాకపోవడం, రెండవది మనలో పాపమునకు తావివ్వడం లేదా పాపాన్ని ఉండనివ్వడం, అలాగే మూడవది ఏదైతే మనకు క్షేమం కాదో ఏది మనకు మంచిది కాదు, ఎగ్జాంపుల్ ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోవాలి, ఆస్ట్రేలియా వెళ్ళి చదువుకోవాలి, అమెరికా వెళ్ళి చదువుకోవాలి, మరొక చోటకి వెళ్ళి చదువుకోవాలి, ఫలానా కాలేజీకి వెళ్ళి చదువుకోవాలి, ఇవన్నీ నువ్వు ఆలోచిస్తూ ఉంటావు. కానీ దేవునికి సమస్తము తెలుసు, ఆది అంతము తెలుసు. నువ్వు ఆ కాలేజీకి వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు ఎవరితో ఉండబోతున్నావో, వాళ్ళు ఏ రీతిగా నీకు డ్రగ్స్ అలవాటు చేయబోతున్నారో, ఎలా నిన్ను పాడు చేయబోతున్నారో, నీ బ్రతుకు ఏం కాబోతుందో, ఆఖరికి ఏ చెరువులోనో ఆఖరికి ఏ లేక్లోనో శవంగా నువ్వు ఎలా తేలబోతున్నావో దేవుడు చూసినప్పుడు నీకు ఆ వీసా ఇవ్వడు, నీకు ఆ అవకాశం నీకు ఇవ్వడు. నువ్వేమి ఇక్కడ గీ పెడతా ఉంటావు, అరుస్తూ ఉంటావు, ప్రభువా నాకు చెప్పావు, ప్రభువా నాకు చెప్పావు, అడిగితే ఇస్తానన్నావు, నేను ఇస్తాను కానీ నువ్వు కోరుకుంటుంది మాత్రం నీకు క్షమము కాదు కాబట్టి దాన్ని నీకు ఇవ్వడం లేదు. అది కూడా జవాబే, నేను నీకు ఇవ్వడం లేదు అది కూడా జవాబే. సో నీకు క్షేమం కాని దాన్ని దేవుడు ఇవ్వాలని ఇవ్వాలని ఆశపడ్డు అది మనకు మంచిది కాదు కాబట్టి. అలాగే చివరిగా మన ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణము దేవుడు జవాబు ఇవ్వకపోవడం కాదు, అది ఇప్పుడు సమయము కాదు కాబట్టి. దేవుడు జవాబిస్తాడు కానీ ఇది నువ్వు పొందుకునే సమయము కాదు కాబట్టి దేవుడు జవాబు ఇవ్వడు. ఎగ్జాంపుల్ త్వరగా చెప్పి చివరి మెసేజ్ చివరి వాక్యం బ్రదర్. జాగ్రత్తగా వినండి, వింటున్నారా, వింటున్న వాళ్ళు ఒకసారి గట్టి చప్పట్లు కొట్టండి. రైట్, మీకు జ్ఞాపకం ఉందా, యోసేపు చెరసాల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నప్పుడు తనతో పాటు ఇద్దరు ఖైదీలు రాజు దగ్గర నుంచి వచ్చారు, అక్కడికి ఫ్రెష్గా వచ్చారు. వాళ్ళు డల్గా ఉన్నారు, ఏమిటారా డల్గా ఉన్నారని చెప్పంటే అప్పుడు చెప్తున్నాడు రెండు కళ్ళు వచ్చింది, వానికో కళ వీనికో కళ, ఆ కలభావం తెలియటిల్ల. యోసేపు కలభావం చెప్పాడు, ఒకడేమో చంపబడ్డాడు, ఒకడేమో రాజు దగ్గరకు తీసుకెళ్ళబడ్డాడు, రాజుకు పానదాయకుడుగా ఉన్నాడు. అలా రాజు దగ్గరకు వెళ్తున్నప్పుడు యోసేపు అన్నమాట జ్ఞాపకుందా మీకు, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళి కాస్త నా గురించి చెప్తావా అని చెప్పి అన్నాడు. అంటే అర్థం ఏమిటి, నేను అన్యాయముగా ఇప్పుడు చెరసాల్లో ఉన్నాను, నువ్వు వెళ్ళి రాజుకు చెప్పినట్లయితే, రాజు నన్ను విడిపించినట్లయితే ఈ చెరసాల నుంచి బయటకు వచ్చేస్తానని అన్నాడు. రైట్, ఒకవేళ నిజంగా ఆ రోజు ఆ పానదాయకుడు వెళ్ళి ఫరోకి చెప్పేసినట్లయితే, అయ్యయ్యో అన్యాయంగా అందులో ఒక మాట అంటాడు, నేను మీ దేశస్తుని కాదు నేను పరాయి దేశస్తుని అని చెప్పి అంటాడు. ఒకవేళ ఆ విషయం రాజు విన్న వెంటనే ఏం చేసేవాడు రాజు, అవునా అతన్ని వెంటనే విడిపించండి, అతన్ని అతని దేశానికి పంపించేసేయండి, ఎందుకు అనవసరంగా అతను మన దేశంలో సఫర్ కావాలి అనేవాడు, యోసేపును విడిపించేవాడు, యోసేపు మూటాముళ్ళు సర్దుకొని తన దేశానికి వెళ్ళిపోయేవాడు, ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా అయ్యే భాగ్యాన్ని పోగొట్టుకునేవాడు. ఆనాడు యోసేపు అనుకుని ఉండొచ్చు, ఏంటి నాకు ఆలస్యం అవుతుంది, ఏంటి నాకు ఆలస్యం అవుతుంది, ఆలస్యం ఎందుకైందో చెప్తాను జాగ్రత్తగా వినండి. 2 సంవత్సరాల వరకు పానదాయకుడు జవాబు ఇవ్వలా, పానదాయకుడు యోసేపు గురించి మాట్లాడలా. ఫరోకి కల వచ్చింది, అప్పుడు పానదాయకుడికి జ్ఞాపకం వచ్చింది. అప్పుడు అంటాడు పానదాయకుడు, చెరసాల్లో యోసేపు ఉన్నాడు, అతన్ని పిలిపించండి, అతడు కలభావం చెప్తాడు, తప్పనిసరిగా మేలు జరుగుతుంది. ఆ టైంలో యోసేపు పిలువబడ్డాడు, ఫరో తన కలభావాన్ని చెప్పాడు. కలభావం చెప్పినప్పుడు ఫరో అంటాడు, నువ్వే ఈ దేశానికి ప్రధానమంత్రిగా ఉండి నువ్వు చెప్పిన కలభావం అంతటిని కూడా జరిగించు అని చెప్పి అన్నాడు. ఇప్పుడు ఆలస్యం ఏమేమి చెప్పండి చెప్పండి, ఎందుకు యోసేపు గురించి పానదాయకుడు వెంటనే ఎక్కడ చెప్పలా, దేవుడు ఒప్పుకోలా అది ఆయన సమయము కాదు. ఈరోజు మన జీవితంలో ప్రార్థనలకు జవాబు ఆలస్యంగా వస్తే దిగులు పడమాకండి, నిరుత్సాహపడమాకండి, దేవుడు మర్చిపోయాడని చెప్పి అనుకోమాకండి.
ఎందుకయ్యా అంటే నేను ప్రకటించే మేము ప్రకటించే దేవుడు అన్యాయస్తుడు కానీ కానే కాదు. నీ ప్రార్థనకు తగిన సమయంలో జవాబులిచ్చి నిన్ను హెచ్చించుటకు ఘనపరచుటకు నా దేవుడు చాలినవాడు.